తిరిగి వార్తలకు స్వాగతం. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న రాయపాటి శాంబశివరావు ఈ రోజు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు ఆయన సోదరుడు రాయపాటి శ్రీనివాస్ కూడా సైకిల్ ఎక్కారు. రాష్ట్ర విభజనను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న రాయపాటి విభజన ప్రక్రియ ఊపందుకోగాని పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. రాయపాటిని టీడీపీ అధినేత చంద్రబాబు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. పసుపు కండువ కప్పుకున్న తర్వాత ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే అభివృద్ధి చేయగలరని కొనియాడారు. రాష్ట్రాన్ని జపాన్ లాగా చేసే సామర్థ్యం చంద్రబాబుకి ఉందన్నారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ సీమాంధ్రను అభివృద్ధి చేసే అనుభవం, శక్తి కేవలం టీడీపీకే ఉన్నాయన్నారు. సీమాంధ్రను ప్రపంచ పటంలో నిలబెడతానని చెప్పారు. తెలుగు జాతిని తిరుగులేని శక్తిగా మారుస్తానన్నారు. రాష్ట్రం కోసం రాయపాటి అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పేరు చెబితేనే సీమాంధ్ర ప్రజలు కొట్టే పరిస్థితి ఉందన్నారు. సీమాంధ్రకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ను తరిమి కొడదామని పిలుపునిచ్చారు. సీమాంధ్రలో వైఎస్ఆర్సీపీని నమ్మే పరిస్థితి లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోను ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటించనుంది. రెండు ప్రాంతాలకు వేర్వేరు మేనిఫెస్టోలను రూపొందించినట్లు సమాచారం. కొన్ని ముఖ్యాంశాలను మాత్రం ఇరు ప్రాంతాల మేనిఫెస్టోలో కామన్ గా పొందుపరిచారు. కొద్ది రోజుల క్రితమే మేనిఫెస్టో సిద్ధమైన ఉగాది పర్వదినాన ప్రకటించాలని టీడీపీ నిర్ణయించింది. అంటే ప్రపంచంలో ఇతర దేశాల కంటే పోటీ పడే విధంగా ఏ విధంగా దీన్ని తీర్చిదిద్దగలం, రాబోయే కొద్ది సంవత్సరాల్లో దీని ఇప్పుడుండే కష్టాల్లో నుంచి నష్టాల్లో నుంచి దీన్ని ఎట్టు బయటేయాలని అనేది కసరత్తు చేస్తున్నాం. ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా నిర్మాణం చేసేదానికి మంచి మేనిఫెస్టోగా బహుశా రేపే ఉగాది కానుకగా తెలుగు ప్రజలకి మేము అందించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. సినిమా ఇండస్ట్రీలో కోపాలు తాపాలు మళ్ళీ కలిసిపోవడాలు మామూలే. ఇప్పుడు ఇలాంటి ముచ్చటై ఒకటి సెక్సీతార లక్ష్మీరాయ్ విషయంలో కూడా చోటు చేసుకుంది. అదేంటో మీరే చూడండి. రాష్ట్రమంతా ఉగాది పండుగ శోభ, ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ నరసింహన్. టీడీపీ మేనిఫెస్టో నేడే విడుదల, పార్టీ కండువ కప్పుకున్న రాయపాటి. టీఆర్ఎస్ ను వీడిన పెద్దపల్లి ఎంపీ, దిగ్విజయ్తో భేటీ అయిన వి సోదరుడు. ఏపీ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రమంతా ఉగాది పండుగ శోభ, ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ నరసింహన్. టీడీపీ మేనిఫెస్టో నేడే విడుదల, పార్టీ కండువ కప్పుకున్న రాయపాటి. టీఆర్ఎస్ ను వీడిన పెద్దపల్లి ఎంపీ, దిగ్విజయ్తో భేటీ అయిన వి సోదరుడు. తగ్గిన ముద్దుగుమ కోపం, ఐటమ్ సాంగ్ కు ఓకే చెప్పేసిన లక్ష్మీరాయ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా వివరాలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.